కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాలు ముచ్చాలు అయ్యా, కాళ్ళు పిసుకరా, ఇది వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. అరే ముచ్చాలు, నీ పని నువ్వు చూసుకో, అయ్యగారికి నేను కాలు పడతాను. ఇవాళ నీ చేతిలో కొత్త సుఖం కనిపిస్తోందిరా. ఓ పని చేయరా, రోజు పళ్ళంది మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడుతూ ఉంటారా? నువ్వు కాళ్ళు పడుతున్నావు దృష్టిలో పడడం కోసం. అరే నువ్వో కాళ్ళు పట్టేది, నువ్వు పడతావు. నాకు కొంచెం వినయం విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాళ్ళు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా, వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని? ఇతను వంటవాడు కూడా కాదయ్యా, నేను పొరపాటున వంటవాడికి మాస ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు, బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు, పంపించాడు. మేం పొరపాటు పడ్డాం సరే, నువ్వైతే చెప్పచ్చు. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రోడు చాలా బుద్ధిమంతుడయ్యా, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు తరగడం. సర్బయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటి. సర్బయ్య దృష్టిలో పడమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. సత్యం బావా, తెల్లారే బాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు, ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి, రండి రండి కూర్చోండి. నిజానికి నేనే మీదికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాగులు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకో, మా వాడు ఏదైనా తప్పు చేసుంటే మందల నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకుని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావ. కరెక్ట్ కరెక్ట్, ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడిక, మావాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధేయతలే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసాడు అయ్యా, కాకపోతే ఇప్పుడు హిరణ్య కసిపుడు పర్ఫాండ్ వచ్చింది. కురుక్షేత్రంలో పచ్చిపడి ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్, మీతో విజయం అంతటం మా అదృష్టం. కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజీత గాని, మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనుషులు ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుంది బాగుంది అయ్యా, ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, ఏ మీదే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ. ఏ అమ్మా అంటారన్నావు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. మీ ఇష్టం నాన్నా. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి, వీళ్ళిద్దరు జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను. ఏంటిది, మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటాం, కానీ ఆచరించాం. మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది, అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా. ఆగండి, పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదిన నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే. నేను మా వంటవాడు.
నేను మా వారు వచ్చా. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చా. ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిన గారు. తీసుకొనివ్వండి. అమ్మో, కంపెనీ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్నా. ఏం నాన్నా? నేను రాజీ విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాని మొక్కున్నాట మా మామగారు. అలా మొక్కేస్తున్నారా? అవును డాడీ, మొక్కేస్తున్నాడంట. అయితే మామగారు మొక్కుబడి తెచ్చడం అల్లుడు బాధ్యత, రేపే వేరే కాపురం పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడయ్యా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి, వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అది కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తానని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు. పాపం, వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం. వెతకడం ఏంటి? శరభయ్య గారి పక్కిల్లు ఖాళీగా ఉంది, రేపే అక్కడికి మారిపోదాం. అమ్మాయి రాజీ, ఇక్కడే ఉన్నారా? కొత్త ఇల్లు, కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దాం అని వచ్చావు అమ్మా. ఇదిగో అల్లుడు, పదిసారి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఇక నేను మీటి రానయ్యా. ఇదిగో ఈ కబుర్ నీకు. పాతిక లక్షలు ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్ళటానికి విమానం టికెట్ తెచ్చాడు బావా. ఇదిగో అమ్మాయి, ఈ 20,000 ఖర్చులు కొంచెం తీసుకో, పర్లేదు. ఏమిటి ఇంకెలా చూస్తూ నిలబడ్డారు? ఈ పాటి మేఘాల మీద ఉండాలి. ఏరా శివాజీ, నీ వ్యాపారం ఎలా ఉందిరా? సాటి వ్యాపారస్తులు ఈర్ష పడేలా ఉంది, అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇంకా డెవలప్ చేస్తాను, నా గురించి మీరేం వర్రీ కాకండి డాడీ. నేను నీ గురించి వర్రీ అవడం లేదురా, నీ తమ్ముడు ఆనందం గురించి వర్రీ అవుతున్నాను. మీ రూపులోకిలా ఉన్నా మీ రాతలోకిలా లేవురా, వాడిని పర్మనెంట్ గా హైదరాబాద్ మా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి ఎందుకు డాడీ? వాళ్ళ పిచ్చి చేష్టలు చూసి వీడికి పిచ్చెక్కి ఓ దారిలోకి వస్తాడని. హాయ్ డాడ్. హాయ్ బ్రదర్. హైదరాబాద్ నుంచి ఎప్పుడు రాక? జస్ట్ ఇప్పుడే. ఒరే ఆనందం, నువ్వు కూడా హైదరాబాద్ ప్రయాణం గట్టు. అన్నయ్యతో పాటు ఉంటానుగా. కాదు, నీకు హైదరాబాద్ లో రాజా రావు బహదూర్ మావి అన్నాడు, నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని అన్నయ్య ద్వారా కబురు పెట్టాడు. అలాగే వెళ్తాను. వెళ్లడమే కాదు, నువ్వు హైదరాబాద్ లో ఉన్న 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నువ్వు నా మాటివు. వాళ్ళంతా అదో టైప్ మనుషులు, పాతకాలపు సినిమాలో లాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ వయసుల్ని పరిస్థితుల్ని మర్చిపోయి అతిగా ప్రవర్తిస్తుంటారు, అంత సినిమాటిక్ గా ఉంటుంది. వాళ్ళ హడావుడికి భయపడి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయి రాడని ప్రామిస్ చెయ్యి. నీ మీద, అన్నయ్య మీద, అమ్మ మీద, చెల్లాయి మీద, హోల్ రిలేషన్స్ మీద ఒట్టే చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఓవర్ రియాక్షన్ చేసినా సరే నాలో నేనే రియాక్షన్ ఇచ్చుకుంటాను, గానీ వెనక్కి తిరిగి రాను అని ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం బాబు, ఇదిగో అడ్రస్. బ్రదర్ పద వెళ్దాం. నేను ఆఫీస్ కి ఎంచక్క, నేను మావయ్య వాళ్ళ ఇంటికి. డాడీ వెళ్ళొస్తాను, బాయ్ బాయ్. ఇదిగో తీసుకోవయ్యా. ఎప్పుడు వాళ్ళ పొద్దునే వచ్చావమ్మా, మీ ప్రయాణం బాగా సాగిందా? ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అంటే ఏమిటయ్యా, మా కోడల పిల్లలు విమానంలో కాకుండా ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావా? మామగారి పుణ్యవాణి ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వచ్చినా, అక్కడి నుంచి 4 లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం. మామగారు, రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి. నీ పక్కన అమ్మాయి నడిచొచ్చినా నాకు సంతోషమయ్యా. అలా అంటాడు గాని తన కూతుర్ని నువ్వు ఎక్కడ నడిపిస్తావో అని స్కూటర్ కొనుక్కొచ్చాడయ్యా నీకు. ఓ బ్యూటిఫుల్, కానీ ఇదెందుకండి? మాకింక పిల్లలేరుగా. మీరు మాకు పిల్లలే కదటయ్యా. ఇదిగో అమ్మాయి ఆ సీట్ లో కూర్చుంటుంది. ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది,
దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది. భయం ఏంటిదన్నా? వెనక కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావనని భయం తల్లి. సెంటిమెంట్ ఏంటి? అబ్బాయి నీ వెనక నూరు కాలాల పాటు నీ పక్కనే ఉండాలని, మీ ఇద్దరినీ తృప్తిగా ఇలా చూసుకోవాలని నా ఆశ. అయ్యా పిచ్చి బావ, నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో, మనసు అంతకన్నా భారీ సైజ్. బాబు అమ్మాయిని ఎక్కించుకుని మీ ఇద్దరు ఒక్కటి పలాయి వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి? ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా. రేపు పొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్లిన తర్వాత అప్పుడు తెలుస్తుందయ్యా. వెళ్ళండి. నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమిటండి? అనుకుంటాం కానీ కూర్చుని అనుకున్నారా అండి? వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు? నేను వాళ్ళ మేనల్లునండి, కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను. సత్యం బో, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆ ఇల్లే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ, టెన్త్ చదువుకుంటున్నాడు. బావా? ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. ధ్వనించావు బావా? ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపేట నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా, దీన్ని అప్పడంలో నడిపేయటం అంటారు, అభిమానం అంట. నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన, అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే, నేను నా కుటుంబ కష్టములు పోగొట్టుకున్నట్టుకు వారికి మిల్లనే వీధి దీపముల కింద చదువుకొంచుంటేనే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి, నేను చదువుకోవాల్సిన గోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మగారు, నాన్నగారు, నౌకర్ రంగయ్య ఎదురు చూస్తున్నారు. వెళ్ళి. ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఇంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయుడో, మన్ని పూలవానా, మన్ని పూలవానా, మన్ని పూలవానా, జల్లులోన తడిసిన ఆనందాన, పలికెను మదిని పూలవాన వాన వాన. మావయ్యా, మావయ్యా! బాబు గారు, మీరా? మీరు మీరేనా బాబు గారు? నేను నేనే గాని ఈ వాటేసుకోవడం ఏంటో బాబు. అనుభూతి బాబు గారు, అనుభూతి. గుండె లోతుల్లోంచి పొంగి పొర్లే అనురాగం. అనురాగం లేదు, అవకాయ పట్టలేదు. వదలరా, ఈ ఎముకలు విరిగిపోతున్నాయి. ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి, ఓ పట్టాన రావు, వస్తే ఆపలేము. ఓరి దేవుడే! ఎవరది? ఎవరు? నేను మావయ్య, ఆనందాన్ని. నువ్వా? రాపా, చేతులంటే ఎలా పెట్టాడు? వెళ్ళు బాబు. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు. ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వంట చేశారు. తప్పు బాబు, తప్పు. అయ్యగారి ఆప్యాయతని ఆదరణని ఆస్వాదించు బాబు. నేను ఇంచలేనయ్యా. తప్పు బాబు, రా బాబు. వద్దు, వెళ్ళు బాబు. పార్వతి, పార్వతి! ఏమిటి స్వామి? చూసావా ఎవరొచ్చారు? చూడు ఆనందం బాబు. అత్తయ్య నువ్వు కూడా నన్ను ఎవ్వా? అభిమానం వస్తే వాటేసుకోవడం, ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు. పార్వతి, రాక రాక నా మేనల్లుడు వచ్చాడు, మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడతాయి. సార్, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. మే కమిన్ సార్? ప్లీజ్ కమిన్. హలో, రేపట్లోగా మీకు డాక్యుమెంట్స్ అన్ని నేను పంపించేస్తాను సార్. రమ్మన్నారట? టేక్ యువర్ సీట్. హలో, ఓకే, సీ దాన్. ఓకే, మిస్టర్ రవి, నువ్వు శిరీషా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గురించి విన్నావా? విన్నాను సార్, ఇంటర్నేషనల్ లెవెల్ లో చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అది. ఆ కంపెనీ డీలర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను, అందుకు నీ హెల్ప్ కావాలి. విత్ ప్లెజర్ సార్. యూనో ఆవిడ ఆస్తి 100 crores ఉంటుంది. మై గాడ్, 100 crores? అవును, ఆవిడికి మన కంపెనీ గురించి, మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలియజేయడం కోసమే ఈ రోజు సాయంత్రం ట్రెజరీ ఐలాండ్ లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు ఆ పార్టీకి అటెండ్ అయ్యి
శిరీష్ గారికి మన కంపెనీ మీద గుడ్ ఇంప్రెషన్ కలిగేటట్టు చేయాలి. ఓకే షూర్. బై ద బై, శిరీష ఎంత సరదా మనిషో, అంత స్ట్రిక్ట్ మనిషి కూడా. మన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం అని తెలిసినా మన ప్రపోజల్ ని చింపి అవతల పరుస్తుంది. ఆవిడ నిర్ణయాలు చాలా షార్ప్ గా క్విక్ గా తీసుకుంటుంది. ఓకే ఓకే సార్, వివరాలన్నీ చెప్పారు కదా, ఆవిడ్ని నేను బుట్లో పెడతాను, నాకు వదిలేదు.